వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే రవి సార్. చాలా వరకు కూడా మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే అంటే ఈ పథకాల వల్లే రాష్ట్రాలు అప్పుల పాలైపోతా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ నుంచి చూస్తే అధికార పార్టీ వాళ్ళేమో రాష్ట్రమే కదా దేశం మొత్తం అప్పుల పాల్లో ఉంది అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇంత అప్పుల్లో ఉంది అని చెప్పేసి తెలుస్తున్నప్పటికీ ఈ లోన్ల మాఫీలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఒక రైతుకు జరిగితే ఒక సంతోషం లేదు, మళ్ళీ ఆయన ఏదో చిన్నకారు రైతులు అని చెప్పేసి ఒక సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ బడాబాబులకి కార్పొరేట్ వ్యవస్థలకి కూడా దాదాపుగా మోదీ గారి హయాంలోనే 10 లక్షల కోట్ల రుణమాఫీ జరిగిందని చెప్పేసి తెలుస్తూ ఉంది సార్. సో ఏంటంటే ఈ కార్పొరేటర్లకి ఈ సదుపాయం ఏంటి? అదే కొల్లగొట్టడమే, ఇంకా ప్రభుత్వ సొమ్ము ఈ ధన కుబేరుల పాలన్నట్టుగా ఉంది. ఇవన్నీ కూడా ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించినది. నిజంగా మీరు అన్నట్టు రైతులు కనుక అప్పు కట్టకపోతే వాళ్ళ తలుపులు కూడా తీసుకుపోయి లేకపోతే వాళ్ళ ఆత్మహత్యలు చేసుకొని అసలు రైతుల రుణభారం అనేది పెద్ద సామాజిక సమస్యగా మనం చర్చిస్తుంటాము. కానీ కార్పొరేట్లు అప్పులు ఎగరగొట్టడం ఈ మధ్య మహేష్ బాబు సర్కార్ వారి పాటలు కూడా చూపించారు. అంటే ఆయన సమస్యను బాగానే తీసుకున్నారు ఆ సినిమాలో దర్శకుడు పరశురామ్. కానీ ఆయన ఒక చిన్న పొరపాటు చేశారు, చిన్నదే కాదు పెద్దదే. ఆ పొరపాటు ఏంటంటే బ్యాంకు సిబ్బంది ఏదో తప్పు చేస్తున్నట్టు, బ్యాంకు సిబ్బంది వెళ్ళి నోటీసులు ఇవ్వనట్టు, అందుకనే హీరో గారు వచ్చి సవాల్ చేస్తే ఒక బ్యాంకు సిబ్బంది వెళ్ళి ఒక ఆయన అంగవైకల్యం ఉన్న ఆయన ఆయనతో పాటు వెళ్ళటం అదేదో జరుగుతుంది చాలా నాటకీయం. ఆ సమస్యను టేకప్ చేసినందుకు మనం సంతోషించవచ్చు. కానీ అసలు సమస్య ఏంటంటే బ్యాంకు ఎంప్లాయీస్ కాదు, బ్యాంకుల డైరెక్టర్లకే దిక్కు లేదు అక్కడ. వాళ్లను రుణాల కోసం మీరు ఒత్తిడి చేయకండి అని వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. ఇప్పుడు 13 లక్షల కోట్లు అప్పులు బ్యాంకుల్లో పెండింగ్లో ఉన్నది. ఇందులో 2 కోట్ల లోపు మటుకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందువి, ఇంకా చెప్పాలంటే 15కు ముందువి 2 లక్షల కోట్లు. కానీ 2015 నుంచి ఇప్పుడు మనం చర్చిస్తున్న 21 ఈ లోపలే ఇవి 10 లక్షల కోట్ల పైన పెరిగిపోయినాయి. ఈ 10 లక్షల కోట్లు పెరిగిపోతే వీటిని ఏమంటారంటే బీజేపీ వాళ్ళు, ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు, లేకపోతే టెక్నికల్గా మాట్లాడేవాళ్ళు, లేదు లేదు అప్పులు ఏమీ రద్దు చేయలేదు, అప్పులు వసూలు కానందువల్ల ఆ బ్యాంకులు ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద వాళ్ళు రాసుకుంటారు, కొంతకాలమే మొండి బాకీలు అంటారు. అవి ఇప్పటికి కూడా చూడండి మీరు ఆ బ్యాంకుల ఖాతాల్లో ఉంటాయి అంటారు. ఉంటే ఏం లాభమండి, పెద్ద పెద్ద ఇళ్ళంతా రాసుకోవచ్చు. కానీ డబ్బులు వసూలు అయ్యేదే ఉంది, వసూలు కాని వాళ్ళ మీద కట్టని వాళ్ళ మీద మీరు ఏం చర్యలు తీసుకుంటారు అనేది ప్రశ్న. మీరు ఒక నీరవ్ మోడీని, ఒక లలిత్ మోడీని, ఒక మెహల్ చోమ్స్కీని ఇలాంటి వాళ్ళని దేశం వదిలి వెళ్ళిపోవడాన్ని మీరు చక్కగా అనుమతించారు. వాళ్ళకి ఎందుకు మీరు అనుమతించారని కోర్టులో ప్రశ్నలు కూడా వచ్చాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇప్పటికి కూడా అదే వాదన చేస్తుంటారు, మేము రద్దు చేయలేదు బ్యాంకులు. ఇప్పుడు ఈ రద్దు అనేది అంటే ఎవరిది చేశారనేది అన్న బహిర్గతం అవుతుందా సార్? ఆ పేర్లు కూడా బయట పెట్టకూడదు. ఆ వ్యాపారవేత్తల పేర్లు బయట పెడితే దేశంలో వ్యాపార వ్యవస్థ యొక్క మొరేల్, ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి దాన్ని రహస్యంగా ఉంచాలంట. నువ్వు నేను అప్పు కట్టకపోతే మన ఇల్లు వేలం వేస్తున్నామని ఇంటి మీదనే రాస్తారు, నోటీస్ ఇస్తారు, మన ఇల్లు వేలం వేస్తారు. రోజు పత్రికలో కనీసం 3-4 అలాంటి స్టేట్మెంట్స్ బాకీ కట్టడంలో కానీ ఈ పెద్ద మనుషులను ఎప్పుడు, వాళ్ళకి విమానాలు ఉంటాయి, వాళ్లకు 100 ఆకాశ సౌధాలు ఉంటాయి, వాళ్ళ కంపెనీలు ఉంటాయి ఉంటాయి కానీ వీళ్ళ పేరుతో ఉండవు. అప్పు ఒక పేరుతో తీసుకుంటారు, వాటి యాజమాన్యాలు ఒక పేరుతో పెట్టుకుంటారు. ఉదాహరణకు మనం ఈయన చూసాం కదా, విజయ్ మాల్యా, ఆయన పెద్ద జల్సా పురుషుడు భారతదేశంలోనే. కానీ ఆయనకు సంబంధించిన చాలా ఆస్తులు మీరు ముట్టుకోవడానికి లేదు, ఎందుకంటే రిజిస్ట్రేషన్లు ఆ కంపెనీల ప్రకారం. అందుకని ఒక మోసం, పచ్చి మోసం. అంటే కాకులను కొట్టి గద్దలు కలిసినట్టు అని అన్నట్టుగా పేద ప్రజలందరూ కూడగట్టి మీరు నేను అక్కడ బ్యాంకులో పొదుపు చేసుకొని అవసరానికి తీసుకుందాం అనుకుంటే ఆ బ్యాంకుల నుంచి భారీ మొత్తాలు ఇక్కడ 10 లక్షల కోట్లు ఉన్నాయి నవీన్. ఇప్పుడు ఇంచుమించు, ఇప్పుడు ఇది కూడా రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సమాచారం, ఈ 10 లక్షల కోట్లు ఎన్పిఎల్ కింద. ఒకసారి మీరు ఎన్పిఎల్ కింద చూపించిన తర్వాత దాన్ని ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు వసూలు చేయొచ్చు, ఇప్పుడు చాలా కష్టపడితే 1 లక్ష కోట్లు వసూలు చేశారంట. ఏడాదికి సగటున 2 లక్షల కోట్లు మాఫీ చేశారు. ఎంత ఘోరం అండి, 2 లక్షల కోట్లు ఏడాదికి దేశ సొమ్ము, అది ప్రజల సొమ్ము కదా. ఇందులో ఎక్కువ భాగం ప్రభుత్వ రంగ బ్యాంకులు. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే 2.5 లక్షల కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 60,000 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళను పోనీ ఏదైనా చేద్దామంటే మళ్ళీ అధికారులను శిక్షిస్తుంటారు. కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. ఒక లెక్క ప్రకారం ఈ బాకీలే కనుక సరిగ్గా వసూలు చేస్తే, వాళ్ళకు నోటీసు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆస్తులు ఉంటే చేస్తే, దేశం యొక్క లోటు బడ్జెట్లో లేకపోతే ద్రవ్య లోటులో
60% తగ్గిపోతుంది. ఇంకా రైతాంగానికి మహా ఇచ్చే ఒక 100,000,000 మొత్తం మీద ఇస్తే అది పెద్ద సమస్య అని, దేశం దివాళా ఎత్తుతుందని, అందరికీ ఉచితాలు అనొచ్చు. ఉచితాలు ఏంటి అని మన మేధావులు కొంతమంది ఓ చిందులు తొక్కుతూ ఉంటారు. ఈ 10,00,000,000 ఉచితాలు ఏంటి? డబ్బు ఇచ్చాం వాళ్లకు, ఏదో వేరే సంక్షేమ పథకాలు అది కాదు. కాబట్టి ఇది చాలా ఘోరమైన విషయం. లిబరలైజేషన్ కూడా కోట్లల్లో ఇప్పుడు కోట్ల సంఖ్యలో ఉన్న రైతుల మీద అయ్యే అప్పు అది. ఇది వందల్లో కూడా ఉండరు. ఇట్లా ఏముండదు. దీనికోసం మరిపోయామంటే ఇప్పుడు బ్యాంకులే ఇస్తున్నారు వాళ్ళకు. ఏది బ్యాంక్ ఇప్పటివరకు బ్యాంకులు వాళ్ళు ఇచ్చిన అప్పులు ఎగరగొట్టి వాళ్ళు బాగా పైకి రావడానికి శత సహస్ర కోటీశ్వరులు అవడానికి మీరు సహకరించారు. అందుకనే మన అదానీ గారు రెండో స్థానంలో ఉన్నారు ప్రపంచ స్థాయిలో, మన అంబానీ గారు పలానా రంగంలో, ఇవన్నీ చెప్తుంటారు కదా. ఇప్పుడు బ్యాంకులు కూడా నడుపుకుంటాయా మళ్ళీ మేము అప్పులు ఇవ్వడము మీరు తీసుకోవడము ఈ సమస్యలన్నీ అనవసరం కదా. బ్యాంకులే మీరు నడుపుకోండి. అంటే వాళ్ళు మన డబ్బులు తీసుకొని మనకిచ్చే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. అది నెక్స్ట్ సంస్కరణ అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ సంస్కరణ ఏంటంటే బ్యాంక్స్ ప్రైవేటైజేషన్. ఇప్పటివరకు బ్యాంకులో ఉన్న డిపాజిట్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక మీద అంటే మనకు దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అనే ఒక సామెత ఉంది కదా. కాబట్టి సర్కార్ వారి పాట ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ని కోట్లు అంటే నేను పాడుకుంటాను. ఇది ఎన్ని కోట్లు ఎందుకు ఆ భవనాలు బ్యాంకులనే వేలబడ్డాను. బ్యాంకులకే పాట పాడేటటువంటి పరిస్థితి వచ్చింది. చాలా చాలా దారుణం ఈ దేశ ఆర్థిక వ్యవస్థ. మనం చూసుకునే మాట్లాడాం కదా, బాగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అనుకునే వాళ్ళకు కూడా లేకుండా పోతూ ఉంది. ఒక్కసారిగా నిరుద్యోగ భారతం విరుచుకు పడుతుంది. మళ్ళీ కొత్త రూపంలో ఆర్థిక మాంద్యం వస్తుంది. ఇలాంటప్పుడు డిమానిటైజేషన్ కూడా ఫెయిల్ అయిపోయిందని మనకు రకరకాల లెక్కలు, అది కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్ర స్థాయిలో విచారిస్తుంది. దానికి మ్యాటర్ ఇవ్వట్లా, సుప్రీంకోర్టుకు అఫిడవిట్లో సరైన సమాచారం ప్రభుత్వం ఇవ్వట్లా. అందువని మేడి పండు చూడ మేలమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండనట్టుగా, అబ్బో మన ఆర్థికం, అబ్బో ప్రపంచం మెచ్చుకుంటుంది, వచ్చే ఏడాది G20 సమావేశం కూడా జరుగుతుంది. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే వ్యవసాయం కుప్పకూలిపోతుంది, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేక ఉత్పత్తి ఉపాధి తగ్గుముఖం పడుతున్నాయి, ఎగుమతులు బాగా తగ్గిపోయి దిగుమతులు విపరీతంగా పెరుగుతున్నాయి. నాలుగవది ఇప్పుడు మనం అనుకున్నది, ప్రజల సంపద ప్రత్యక్షంగా నేరుగా బాహాటంగా ప్రైవేట్ శక్తులకు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళనేమి వాళ్ళ ముందు మళ్ళీ మనమే వెళ్ళి మన మంత్రులు పరిశ్రమలు అనేవి రావాలి సార్ కంపల్సరీ, ఎందుకంటే ఉద్యోగ ఉపాధికి అవసరం. కానీ ఆ అప్పులు ఇవ్వడం కూడా కరెక్టే పరిశ్రమ పెట్టుకోవడానికి, అది వసూలు చేసుకోవడంలో ఫెయిల్ అవుతాం. వాళ్ళు ఇచ్చినప్పుడే ఈ విషయం తెలుసు. వాడు ఒకందుకు తీసుకుంటే నేను హైవే వేస్తాను, ఒక ఆయన అప్పు తీసుకుంటాడు హైవే ప్రాజెక్ట్ కింద, కానీ దీన్ని గ్యారంటీగా చూపించి ఇంకో చోట అప్పు తెచ్చుకుంటాడు, రెండో రోజే దాన్ని డైవర్షన్ చేస్తాడు. ఇవన్నీ చేస్తారు, ఒక పేరుతో తీసుకొని ఇంకో పేరుకు మార్చుకుంటారు. అందుకని ఇవేవో నిజంగా ఉత్పత్తి కోసం ఇచ్చింది కాదు. పెద్ద పెద్ద ఎంపీలు లేకపోతే అనేక భారీ ప్రాజెక్టులకు మేమే ఆధ్వర్యం అన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ నిందితుల జాబితాలో ఉన్నారు. పేర్లు చెప్పరు. అందుకనే బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు వీళ్ళ పేర్లు బయటపెట్టి వాళ్ళ ఇళ్ల ముందుకెళ్ళి ధర్నాలు కూడా చేశాయి. అయినా కానీ బేషరం, ఎందుకంటే ఈ వ్యవస్థ అటువంటిది కొల్లగొట్టే వాళ్లకు కోట్లు కట్టబెట్టే వాళ్ళ వ్యవస్థ ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్.